ఓం నమో నరసింహాయ. ఆగమ శాస్త్రం ఏ కార్యక్రమం చేసిన మృత్సంగ్రహణం అంకురార్పణంతో ఆరంభం చేయమని చెప్తుంది. అంటే త్రయాహ్మిక దీక్ష దాటిన దగ్గర నుంచి మృత్సంగ్రహణం అంకురార్పణం చెప్తుంది. ఆ మృత్సంగ్రహణం అనేటువంటి కార్యక్రమాన్ని జరిపించుకుంటాం. అంటే ఒక పుట్ట దగ్గరికి ఆచార్యుడు వెళ్ళాలి. వెళ్ళి ఆ పుట్టని అక్కడ శోధించి పుణ్యాహవచనం చేసి ఆ పుణ్యాహజనంతో దాన్ని ప్రోక్షణ చేసి ఆ పుట్టకి, ఆ పుట్ట అంటే మట్టికి, మట్టిని మట్టి యందు భూమి ఆవాహనం చేస్తాం. భూదేవి ఆవాహనం చేసి భూదేవినిగా భావించి ఒక చిత్రాన్ని లేఖనం చేసి దానికి అలంకారం చేసి భూదేవిగా దాన్ని భావించి భూమిదేవి ఆవాహనం జరుగుతుంది. ఆవాహనం అయిన తర్వాత ఆ పైన కనిత్రం ఉంటుంది, అంటే బొరిగ అంటాం. ఆ కనిత్రానికి వరాహం ఆవాహనం చేస్తాం. దాని మీద వరాహమూర్తి, ఆ వరాహమూర్తిని ఆవాహన చేసి ఆ వరాహమూర్తిగా భావించి ఆ కనిత్రం ద్వారా భూమిని మనం దాన్ని ఖననం చేస్తాం, అంటే తవ్వుతాం అన్నమాట. కనిత్రంతో చేసిన తర్వాత ఆ చేసినటువంటి ఆ మృత్తుని మట్టిని సంగ్రహిస్తామన్నమాట. సంగ్రహించి వేరే పాత్రలోకి తీసుకుంటాం. అంటే మానవ స్పర్శ లేనటువంటి మృత్తుని తీసుకోవాలి. అందుకోసమనే పుట్ట మట్టి అంటున్నాం. అంటే పాము దగ్గరికి, పాము చేర్చినటువంటి నివసించేటువంటి దగ్గరికి ఎవరు చేరరు కనుక, దాన్ని ఎవరు తొక్కరు కనుక, అట్లాంటి మట్టి అంటే పవిత్రమైనటువంటి మృత్తుని స్వీకరించి ఆ సంగ్రహించి దానిని మనం పాలికల్లోకి దాన్ని ఆవాహన చేసి అందులో విష్ణువాది దేవతలు పాలికాది దేవతలని ఆవాహన చేసి దాంతో బీజావాపం చేస్తాం. బీజావాపం చేసి ఆ బీజాలకు కూడా రకరకాలైనటువంటి ఒక్కొక్క బీజంతో 9 రకాలైనటువంటి బీజాలని ఆవాహన చేసి ఆయా దేవతల్ని ఆవాహన చేసి అంకురారోపణం చేస్తాం. ఆ అంకురారోపణం చేసిన తర్వాత ఇవి సాధారణంగా 3 రాత్రులు ఉంటే బీజం రావాలి. దాని నుంచి అంకురం రావాలన్నమాట. అంకురం వచ్చిన తర్వాత అది ఇంకొక 3 రోజులు, ఇంకొక 3 రోజులు సరికి అవి అభివృద్ధి అవుతాయి. దాన్ని బట్టి మన యొక్క ఒక అంటే ఈ కార్యక్రమం యొక్క సాఫల్యం కానీ లేదా మన యొక్క దేశం యొక్క సౌభాగ్యం కానీ సస్యశ్యామలంగా సుభిక్షంగా ఉండడం కానీ జరుగుతుంది అనేటువంటి ఒక విశ్వాసం అన్నమాట. అట్లాంటి కార్యక్రమాన్ని మనం జరిపించుకోబోతున్నాం. మృత్సంగ్రహణం అంటాం దీనిని. అదైన తర్వాత అది తీసుకొచ్చి యాగశాలలోకి పాలికల్లోకి ఇచ్చేసి పాలికాధిష్టార దేవతల్ని ఆవాహన చేసి దాంట్లోకి మృత్తు నుంచి తర్వాత బీజావాపం చేసి బీజాధిష్టాన దేవతలు కూడా ఉంటారు, దాన్ని ఆవాహన చేసి దానికి కూడా హోమం చేస్తాం. హోమం చేసి న్యాసం చేస్తామన్నమాట. ఈ ఆయా దేవతల్ని అంకురాలలోకి దాన్ని అంటే ఆ శక్తిని దాంట్లో ట్రాన్స్మిట్ చేయడం అన్నమాట చేసి ఆ బీజావాపం చేస్తాం. చేసినందువలన భగవత్ స్వరూపమే మీకు అంకురాల రూపంలో పైకి వచ్చి భగవంతుని అనుగ్రహం, ఆయన యొక్క అనుగ్రహం మన మీద వర్షించాలి అని సంకల్పం చేసి ఈ కార్యక్రమాన్ని జరిపిస్తుంటాం. ఓం నమో నరసింహాయ.